కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. మరి అందుకని ఆమె ఏమి ఇప్పుడు వీళ్ళు చెబితే నేర్చుకోవాల్సినంత పరిస్థితులు అయితే ఆమె లేదని నేను అనుకుంటున్నా. మరి చూడాలి అజిత్ గారు. అజిత్ గారు ఉన్నారు. వంశీ గారు ఏంటండి కుటుంబ కథా చిత్రం? వైఎస్ వివేక పాప ఆయన చనిపోయి చంపబడి పైనుండి ఏం చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు కానీ అసలు రోజు ఆ చెస్ గేమ్ ఆడినట్టే ఉంటుంది. ఆట ఎప్పటికి అయిపోయేది అర్థం కావట్లేదు. ఏంటి ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి ఫైనల్గా వంశీ గారు? అంటే నిన్న యాక్చువల్గా పులివెందల్లో మనం నిన్న కూడా చర్చించుకున్నాం వంశీ గారు, షర్మిలాస్ పూలంగళ్ళ సెంటర్లో షర్మిల సునీత నిలబడి షర్మిల కొంగు చాచి అడుగుతున్నాను న్యాయం చేయండి అని చెప్పి అన్న తర్వాత ఇక అసలు అది మొత్తం ఒక గేమ్ చేంజర్ అవుతుంది వంశీ గారు. ఎందుకంటే పూలంగళ్ళ సెంటర్ అనేది పులివెందల్లో ఎలాంటి ఇన్సిడెంట్కైనా అది వేదిక. దాంతోపాటు అందులో వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి కూడా ఆ కుటుంబానికి అక్కడ మొదటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏది కొంగు చాచి అడిగిన వాళ్ళు కాదు వంశీ గారు. వాళ్ళది వేరేగా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా డిమాండ్ చేసిన వాళ్ళు తప్పితే అట్ట అడిగిన వాళ్ళు కాదు. అలాంటిది నిజంగానే వైఎ ఒకళ్ళేమో రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఇంకొకళ్ళు వివేక కుమార్తె ఇద్దరు నిలబడి అడిగి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తానికి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇంకొక అన్న పైపేచ్చు పులివెందుల ఎమ్మెల్యేగా సొంత అన్న ఉన్నాడు, అదేవిధంగా తమ్ముడు అటు కడప ఎంపీగా ఉన్నాడు, ఆయనే తమ చిన్నాయిని చంపేశారు లేదా తమ నాన్న చంపేశారు అని అనే దీంతో కొంగు చాచి న్యాయం అడిగారు వంశీ గారు. అది నిజంగానే ఎందుకంటే వైఎస్ ఇంటి నుంచి ఆడబిడ్డలు ఒకవైపు తమ అన్నల తమ్ముల నుంచి తమ్ముడు అని అనుకున్న వ్యక్తి వివేక హత్యకి సూత్రధారి అని చెప్పి వీళ్ళు భావించి వీళ్ళు అడుగుతున్నప్పుడు అది ఖచ్చితంగా సెంటిమెంటల్గా చాలా ఎవరి హృదయాలనైనా కదిలిస్తుంది వంశీ గారు. అందుకే విమలమ్మ గారు ఆమె ఒక్కగానొక్క కూతురు వంశీ గారు రాజారెడ్డి గారికి, అంటే అటు రాజశేఖర్ రెడ్డి గారికి కానీ వివేకానంద రెడ్డి గారికి కానీ వీళ్ళందరికి కూడా ఒక్కగానొక్క చెల్లి విమలమ్మ. ఆమెకి ఎప్పుడు కూడా అక్కడ ఒక గౌరవం ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది పులివెందల్లో. అందుకనే విమలమ్మని ఆ సెంటిమెంట్ని కౌంటర్ చేయడానికి దించారు వంశీ గారు. సెంటిమెంట్ని కౌంటర్ చేయడానికి దించి అసలు అక్కల చెల్లెళ్ళు ఇద్దరు కుటుంబం పరువు బయట పెట్టేస్తున్నారు, వాళ్ళిద్దరు ఇంకా నోరు మూసుకోవాలి అని చెప్పి కూడా విమలమ్మ గారు అన్నారు. అంటే ఇక్కడ ఒకటి వివేకాన్ని అంతా బాగానే ఉంది కానీ పాపం పిల్లోడు వాడిని ఇబ్బంది పెడుతున్నారు, వాడిని పదే పదే చంపారు అని అంటున్నారు అని చెప్పని పాపం అతని మీద ఎక్కడ లేని సానుభూతిని చూపించే ప్రయత్నం చేసింది. కరెక్ట్ సమయంలో విమలమ్మ గారిని దించుతున్నారు వంశీ గారు. గతంలో కూడా ఆ కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్ళినప్పుడు అక్కడ కూడా విమలమ్మ వెళ్ళారు వంశీ గారు. అంటే అసలు ఇక ఆ టైంలో ఆమెని దించుతున్నారు. నిన్న కూడా ఆమె ఈ రోజు కూడా ఆమెతో మాట్లాడిచ్చారు. మాట్లాడి మొత్తం కూడా అసలు వీళ్ళు కుటుంబం పరువు బయట పెడుతున్నారంటే అందులో వాళ్ళకి వివేకాకి కానీ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ఒక్కగానొక్క చెల్లెలు. ఆమె వివేక సొంత అన్నని నట్ట నడింట్లో అలా నరికి చంపినప్పుడు కనీసం ఎవరు చంపారు ఎందుకు న్యాయం చేయవు అని చెప్పి అసలు ఎవరు చంపారో ఎందుకు తేల్చవు అని ఇదే మాట వీళ్ళకి చెప్పే బదులు వీళ్ళ నోరు మూసుకోమని చెప్పే బదులు సొంత తన మేనల్లుడిని పోయి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు ఇది ఎందుకు తేలట్లేదు మా అన్న చనిపోయాడు నీ చిన్నాయన చనిపోయాడు నరికి చంపారు పులివెందుల ఇంట్లో అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నోరు తెరువు చెప్పు జనాలకి చెప్పు లేదా దానికి న్యాయం ఎక్కడుంటుందో ఎవరి ద్వారా దాని విచారణ పూర్తవుతుందో అది చెయ్యి అని చెప్పి ఆమె ఒక చిన్న మాట అడుగుంటే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారేమో వంశీ గారు. కానీ ఆమె అటు చేయకుండా ఇక్కడ జరిగిందేదో జరిగిపోయింది మీరు సైలెంట్గా ఉండండి అవినాష్ రెడ్డి జీవితాన్ని మీరు మొత్తం కూడా నాశనం చేసేస్తున్నారు అని అనేది విమలమ్మ గారి అభిప్రాయం వంశీ గారు ఈరోజు చెప్పింది. చెప్పగానే చెప్పింది కదా కొడుక్కి కాంట్రాక్ట్లు ఇచ్చారు బాగా సంపాదించుకున్నారు అందుకని చెప్పని ఆమె అలా మాట్లాడుతుందిలేండి అని చెప్పని ఊరికి అట్లా అన్నట్టుగా అనేసేసింది షర్మిల చాలా అలవోకగా చెప్పేసింది. దాంతోపాటు ఇంకొకటి కూడా ఉంది వంశీ గారు గతంలో, అంటే గతంలో కూడా ఆమె కర్నూలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఈ మధ్యకాలంలో మనం ఇంతకు ముందు చూసేవాళ్ళం వంశీ గారు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు బ్రదర్ అనిల్ కుమార్ గారు అన్ని చోట్ల మీటింగులు పెట్టడము కొంత కమ్యూనిటీ లేదా మతాన్ని కొంత ఓట్ బ్యాంకుగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అని అనేది మనం చూసాం వంశీ గారు. కానీ ఈ మధ్యకాలంలో విమలమ్మ గారు కూడా ఆ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రతి చోట గుంటూరులో ఆ మధ్య వెళ్ళారు కూటమి మీటింగ్కి వెళ్ళి క్రైస్తవ కూటమి మీటింగ్కి వెళ్ళి అక్కడ కూడా మొత్తం అన్ని పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన మీదకి మొత్తం అన్ని పార్టీలు వస్తున్నాయి మనం రక్షించుకోవాలని అక్కడ కూడా మాట్లాడారు వంశీ గారు. అంటే బ్రదర్ అనిల్ కుమార్ గారి రోల్ని కూడా విమలమ్మ గారు పోషిస్తున్నారు ఒకవైపు. దాంతోపాటు
విశాఖలో ఈ మతానికి సంబంధించి ఏదో మిషనరీకి సంబంధించి విమలమ్మ గారి పేరు మీద భారీగానే అక్కడ ఒక పెద్ద స్థలం ఇచ్చారు అని అనేది కూడా ఒకటి ఉంది వంశీ గారు. విశాఖపట్నంలో ఈ క్రిస్టియన్ చారిటీస్కి సంబంధించి విమలమ్మ గారి పేరు మీద చాలా ఎకరాల స్థలం ఋషికొండ సమీపంలోనో ఎక్కడో ఇచ్చారు అని అనేది కూడా అప్పుడు ఒక ఆరోపణ వచ్చింది వంశీ గారు. వీటన్నిటి నేపథ్యంలో రా లేదంటే నిజంగానే కుటుంబం పరువు బయట పడత బజార్ను పడుతుంది అని విమలమ్మ గారు అనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఇలా సాగదు కదా వంశీ గారు. వివేకాన్ని ఎవరు చంపారో తేల్చేవాళ్ళు, వెంటనే వాళ్ళ మీద శిక్ష అయిపోయింది, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు కదా, ఇప్పుడు పాపం వీళ్ళందరిని ఎందుకు, మనం బాగున్నాం కదా ఇక కుటుంబం బాగుండాలి కదా, బాగుంటే అయిపోయింది కదా, ఎందుకు ఇంకా అయిపోయింది అయిపోయింది, పొరపాటు ఏదో జరిగిపోతే జరిగిపోయింది అని ఉద్దేశం. విజయమ్మ గారిని ఇలాంటివన్నీ కూడా విజయమ్మ గారు చెప్పాలని ఆశించుంటారు వంశీ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో కర్నూలు కూడా విజయమ్మ విమలమ్మ ఇద్దరు వెళ్ళారు వంశీ గారు, కానీ ఈసారి మాత్రం ఆమె నిరాకరించినట్లుంది. అందుకే విదేశాలకు వెళ్ళిపోయింది వంశీ గారు, ఎందుకంటే అవతల కూతురు మీద మాట్లాడడానికి విజయమ్మ నిరాకరించినట్లున్నారు. అందుకే ఆమె ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్ళారు వంశీ గారు. దాంతో విమలమ్మని ఆ రోల్ ప్లే చేస్తారు. ఇక మొత్తం విమలమ్మ వీళ్ళందరూ కూడా భారతీతోటి విమలమ్మ తిరుగుతుంది, వీళ్ళిద్దరూ ఇటు తిరుగుతారు, మొత్తం మీద అక్కడ చెరొక వైపు. ఇంకొకటి వంశీ గారు సెంటిమెంట్ తోటి ఎలా అసలు లీడర్షిప్ క్వాలిటీనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే సెంటిమెంట్ తో పుట్టింది వంశీ గారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాలు, ఆ అనుమానాలు, మరణం వెనుకున్న అనుమానాలు, దాని మీద ఎంక్వైరీ చేయండి అండము, అదేవిధంగా ఓదారుస్తుంటే ఆగిన గుండెల్ని ఓదారుస్తుంటే వద్దంటారా అండము, అది పూర్తిగా అసలు ఢిల్లీ వర్సెస్ పులివెందుల అన్నట్లుగా సెంటిమెంటల్ గా పుట్టిన పార్టీ వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి పార్టీ పుట్టుకే సెంటిమెంట్, పార్టీ అధికారంలోకి రావడం వెనక సెంటిమెంట్, ఈ రోజు పాలన స్క్రిప్ట్ ఇస్తే ఆమె ఏదో చెప్పింది, మీరు మరీ నన్ను వేస్తే ఏమైపోవాలా, వయసులో పెద్ద ఆవిడ ఎండలు ఎక్కువ ఉండే అని చెప్పి షర్మిలా చెబుతా ఉంటే మీరు మరీను ఇన్ని క్వశ్చన్లు వేస్తే అట్లా ఏదో పానీయండి పెద్ద ఆవిడ, లేకపోతే ఆమెను కూడా అమెరికా పంపించను బ్యాగ్ ఇచ్చి. అవును సరేనండి, ఇక నెక్స్ట్ టీడీపీ బాట పట్టిన వాలంటీర్లు జగనన్న సైన్యం రివర్స్ అయ్యారా?